Good morning, sir. హలో అంకిల్, సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? నందే ఉంది, తీసుకుందాం అంకిల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెను కార్డ్. వన్ 2000 పైన మంది లేదా? నో సార్. రాజు, ఓకే సార్, చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్, రెల్లి దిబ్బ కొండా గిరీశం, ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయన ఈయన ఏంటంకిల్ ముందే చెప్పొచ్చుగా అన్నా, చెయ్యమన్నా. నువ్వే కొండాగిరీశం చెప్పొచ్చుగా, నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పారన్నా నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 10 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా, నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా, వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడిసు గాలి చేయమన్నాడు సేటు, వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడు ఏదో చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు, వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాకలపేట గణేష్, ఆ ఎదవని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాల గమనాసనం అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏం సార్ మనోడిని పట్టుకుని ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా, ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పనిచేసినప్పుడు ఆ సరోజా లవ్ మ్యాటర్. ఊరుకోరా, చెప్పనా? పర్లేదు, ఊరుకోమంటుంటా. పర్లేదు, చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగే చెప్పేశా? నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే, 2 చికెన్ లాలీపాప్ చెప్పండి అంకిల్. అలాగే నాకు లార్జ్ చెప్పు. చూడగానే నచ్చేసింది, మళ్ళీ మాట్లాడేశాను సార్. 2 చికెన్ లాలీపాప్ ఒక లార్జ్ తీసుకురా. శివ, నువ్వు నాకు బాగా నచ్చారా? మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగేనా. నేను మహేష్ అనే. అదే బాచిన్రా, ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా ఎన్నెంత సంతోషంగా చూసి శానాళ్ళైంది బాబు. నిజమే శివ, ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంత లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం, వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు? చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు, నీకేం కావాలో అడుగు. ఒక చేప ముక్కిపించిన చేప ముక్కివ్వే అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకు? లేదు, ఆయన ఇంట్రొడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాడిని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావట కదా, అందుకనే నీకు నాకు తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి. సార్ కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నారు సార్. అలా అంటారేంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి, అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే, కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడు సార్.
చెప్పునానా. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనం రాలేదట? లేదు, నా ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే భోంచేశాను. భోంచేశావు కదా, చెప్తున్నాగానన్నా. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ఓకే. ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది. బయలుదేరాడు. రే పదరా. ఆపరేషన్ జరుగుతుంది, చాలా రక్తం పోయిందంటరా. అసలు ఏమైందిరా? తెలీదురా, అంకుల్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవడో ట్రక్తో ఉద్దేశం వెళ్ళిపోయాడంట. ఓ ఆటో అతను తీసుకొచ్చి హాస్పిటల్. అమ్మా చెల్లి ఉన్నారు, గణేష్ తోడుగా. అయిపోయిందా? ఇంకా లేదురా. కీర్తి, శివ వచ్చాడు. డాక్టర్ ఏమో చెప్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ప్రాణానికి ప్రమాదం లేదు, 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆపరేషన్ సక్సెస్ఫుల్లే, స్పృహ రావడానికి 1 గంట పడుతుంది. తర్వాత వార్డుకు మార్చేస్తారు, మీరు వెళ్ళి చూడాలి. థాంక్స్ డాక్టర్. వాడలా మిస్ అయ్యాడ్రా, మనం దొరికిపోతామని భయంగా ఉంది. యబ్బా ముయ్, అరవకరా. లేదు మామ, వీడి వల్ల మనకి టెన్షన్. రే లోపలికి వెళ్దాం, పదరా. మామా పబ్లిక్ ప్లేస్ రా, తొందరపడకరా. తొందరపడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా? రే ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం, లోపలికి వెళ్ళిపోతాం, పదరా. రే ఊరికి లోపలికి వెళ్ళలేం, అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు, లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం. నేను రాను, కాలండి మీరు వెళ్ళండి. ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కొచ్చాడు. అలాగే రా. చెప్పు ప్రియ. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. నీతో ఎవరున్నారు? నేను ఒక్కడినే, హాస్పిటల్లో ఒక్కడే ఉండాలని చెప్పారు, అందుకే అమ్మని చెల్లిని రవితో పాటు ఇంటికి పంపించాను.
ఒక చిన్న హెల్ప్ అన్నా, ఫ్రెండ్ ని అడ్మిట్ చేశారు, యాక్సిడెంట్ అయ్యింది, ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి, ఫోన్ లో చార్జ్ లేదు, ఒక ఫోన్ చేసుకోవాలన్నా. థ్యాంక్స్ అన్నా. రే చెప్పరా, తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్ కి తిరిగి రైట్ కి రా, 13వ నంబర్ వార్డ్, చేతిలో మ్యాటర్ ఉందిగా. జాగ్రత్త, త్వరగా రా. వస్తా. లేదు సార్, డాక్టర్ ఏమన్నారు? పొన్నరోజు నుంచి చెప్పారు సార్. ఎవరు చేశారట? కొండా గిరీశం మనుషులు సార్. స్పాట్ లో ఎవరైనా సాక్ష్యం చెప్పారా? లేదు సార్, ఆ ఏరియాలో ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు సార్. తొందరపడకు మావా, నా మాట విను, ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం. ఇక్కడ వద్దురా, మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడు రా, ఆయన కలుద్దాం, సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చురా. అతని విషయం ఎవరికి చెప్పడుగా? రే, ఆయన మా సొంత మేనమావరా, ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు. మావ వచ్చాడా? ముందు కలిసి వస్తా. రారాదయ్య, మొన్న వచ్చే లేవటగా? అవును మావయ్య. అక్క ఎలా ఉంది? బాగుంది మావయ్య. ఎవరు, ఫ్రెండా? అవును మావయ్య. కూర్చో. కూర్చోరా. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ, ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచా. ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది, అదే దొరికిపోతామని భయం వేస్తుంది. మీలాంటి బచ్చగలతో ఇదే వచ్చింది, అడ్డమైన దానికి భయపడతారు. ఏంటి, లవ్ మ్యాటరా? కాదు మావయ్య. మరి ఎవరైనా లేపేశారా? చెప్పరా. అవును మావయ్య. ఏమంటున్నారా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య, వాళ్ళ లవ్ మ్యాటరు ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది, అందుకే ఆ అమ్మాయి చదువు మానిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు. ట్రైన్ 7 గంటలకు, మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, ఇప్పుడు వచ్చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. సరే రాని, ట్రైన్ ఏడిపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, వెళదాం. వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశాం. రా, త్వరగా ఇకో. అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కాల్ టాక్సీ డ్రైవర్ తన్ని మేము కిడ్నాప్ చేస్తున్నా ఉన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు. వాడి కాళ్ళ మీద పడి బతిమలాడి అమ్మాయిని ఎలాగో అలాగ తీసుకెళ్ళాం.